కాబట్టి సూర్యగ్రహణం అనేటువంటిది 12 రాశుల వారు ఎవరు కూడా ప్రత్యక్షంగా అంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రాలతోటి మనం ప్రత్యక్షంగా చూస్తే కనుక అది ఏ రాశి వారు అయినా కానీ సూర్యగ్రహ కిరణాలలో ఉండేటువంటి అల్ట్రా వైలెటెడ్ రేస్ అతి సూక్ష్మ నీలలోహిత కిరణాల ద్వారా ఆ కంటి సమస్యలు రావడం కానీ లేదా తీక్షణమైనటువంటి అందులోని ప్రభావం వలన శాశ్వతంగా కంటి చూపు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి నిపం చేత మనల్ని సూర్యగ్రహణం చూడకూడదు అని మనకు మన పూర్వీకుడు చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే పరోక్షంగా సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి మనకు చాలా వరకు సాధనాలు దొరుకుతాయి కనుక అటువంటి సాధనాల ద్వారా అద్భుతమైనటువంటి ఈ దృశ్యమాలికను అందరూ కూడా చూసుకోవచ్చు. చూడడం ద్వారా ఎవరికి కూడా ఈ గ్రహణ ప్రభావము ఇంపాక్ట్ అనేటువంటిది ఏది కూడా జరగదు, ఇది సత్యం. అయితే 12 రాశుల వారికి ఈ సూర్యగ్రహణం వలన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందా అనంటే ఏ రాశి వారికి కూడా సూర్యగ్రహణం వలన ప్రభావం కానీ ప్రమాదం కానీ జరగదు. మన వ్యక్తిగతమైనటువంటి జాతకము మన జీవితాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది కనుక జాతకం పైనే మనము డిపెండ్ అవ్వాలి. కానీ గ్రహణం వలన మన జాతకానికి మన రాశికి ఈ విధమైనటువంటి ప్రభావము అరిష్టము ఉంటుంది అనేటువంటి వదంతులను దయచేసి నమ్మకూడదు. ఇలా దానాలు చేసుకోండి, ఇలా జపాలు చేసుకోండి, హోమాలు చేసుకోండి అని కొంతమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రలోభ పెడుతూ ఉంటారు. అలాంటి వారి జోలికి దయచేసి వెళ్ళకండి. సూర్యగ్రహణం సమయంలో మనం చేసుకోవాల్సినటువంటి విషయంలోకి వెళితే కనుక ఈ సూర్యగ్రహణం కంటే ముందుగానే స్నానం చేసి ఈ సమయంలో గ్రహణం అనేటువంటిది ఎప్పుడో ఒకసారి జరిగేటువంటి క్రియ కనుక ఇది అనుష్ఠానానికి చాలా ఉత్కృష్టమైనటువంటి సమయంగా చెప్తారు. అంటే మామూలు రోజుల్లో చేసేటువంటి అనుష్ఠానం కంటే కూడా గ్రహణ సమయంలో చేసేటువంటి అనుష్ఠానానికి అధికంగా 10 రెట్ల ఫలితం ఉంటుంది కనుక ఈ సమయం అంతా కూడా జపాలు చేసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, పారాయణం చేసుకోవడానికి మనము ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఈ సమయంలో శివ పంచాక్షరి జపాన్ని చేయండి, అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయండి. మీకు ఏదైనా ఉపదేశము ఎవరైనా గురువుగారు ఇస్తే కనుక ఆ ఉపదేశ మంత్రాన్ని మీరు జపం చేయండి. స్నానం చేసిన తర్వాత, స్నానం ఆచరించిన తర్వాత మంచి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని దేవతా మందిరంలో దీపారాధనలు చేసుకున్న తర్వాత ఆచమనం చేసుకొని మీరు చేయబోయేటువంటి ఆ అనుష్ఠానాన్ని చక్కగా శ్రద్ధగా చేయండి. ఈ 3 గంటలు చేస్తారా, గంటసేపే చేస్తారా అనేటువంటిది మీకు వదిలేయాల్సినటువంటి విషయము. శ్రద్ధగా ఆచరించడం వలన అధికమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో ఫలానావి తినకూడదు, ఫలానావి తినాలి అనేటువంటి విషయాలు కూడా చాలా వరకు చెబుతూ ఉంటారు కనుక గర్భిణీ స్త్రీలు, బాలలు, వృద్ధులు మినహా మిగతా ఎవరు కూడా భోజనం చేయకూడదు అని మనకు పంచాంగకర్తలు సిద్ధాంతాలు చెబుతూ ఉంటారు. అలా ఫాలో అయితే కనుక ఫాలో అవ్వండి. తినడం వలన ప్రమాదాలు అరిష్టాలు జరుగుతాయి అనేటువంటిది మాత్రం అపోహ మాత్రమే. చూడండి, సూర్యగ్రహణం వలన ఈ విధమైన పదార్థాలు తినడం వలన, భోజనం చేయడం వలన అరిష్టాలు కలుగుతాయి అనేటువంటి మాట వాస్తవమే అయితే కనుక అవి చిన్నపిల్లలకే ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి, గర్భిణీలకు వృద్ధులకు ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ఎందుకంటే వారి లోపల శరీరాన్ని రక్షించుకునేటువంటి స్థాయి, ఆ రక్షణ వాళ్ళకు చాలా తక్కువ కనుక వారికే ఎక్కువగా ఈ ప్రమాదాలు ఉంటాయి కనుక ఈ పంచాంగకర్తలు సిద్ధాంతాలు చెప్పేటువంటి సూచనల్లో బాలలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మినహా మిగతా వారు భోజనం చేయకూడదు అని అంటారు. వీరికే ఎక్కువగా ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వారిని ఎందుకు వదిలేశారు అని అంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి మనలాంటి వారందరూ కూడా ఈ సమయాన్ని జపతపాలకు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయంలో మనం అవి ఇవి తింటూ కాలక్షేపం చేయకుండా ఇది చాలా మంచి సమయం కనుక ఈ సమయాన్ని జపానికి, అనుష్ఠానానికి మనం కేటాయించాలి అని పరోక్షంగా చెప్పినటువంటి విషయాన్ని కొంతమంది ఛాందసులు ఛాందస్తములతోటి ఇది ఎవరు కూడా ఈ సమయంలో భోజనం చేయకూడదు, అది విషతుల్యం అవుతుంది, తింటే అరిష్టాలు సంభవిస్తాయని విష ప్రచారం చేస్తూ ఉంటారు. ఏ ప్రచారం చేసినా కానీ మనము వాటిని సిద్ధాంతకరంగా అంటే వాటిని ప్రయోగాత్మకంగా మనము చేసి నిరూపించుకోవాలి. ఈ జన విజ్ఞాన వేదిక వారు కానీ, నాస్తికులకు కానీ ఇలాంటి సంఘటనల ద్వారా మనము వారికి మనం అవకాశం కల్పిస్తూ ఉన్నాం. ఈ సమయంలో చూడండి, కేవలము
హిందువుల్లో అది కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు మాత్రమే భోజనాలకు ఈ సమయంలో తినకపోవడం అనేటువంటిది చేస్తూ ఉంటాం. కానీ మీరు భారతదేశం అంతా కూడా చూడండి, అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేకులు అధిక శాతంలో 90% మంది కూడా గ్రహణ సమయంలో భోజనం చేస్తూ ఉంటారు. ఆ చేసినటువంటి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ అరిష్టాలు కానీ రావు. ఎందుకనంటే సూర్యగ్రహ కిరణాలు వాటిపైన ప్రత్యక్షంగా పడవు కనుక. మరి ఎందుకు ఈ విధమైనటువంటి ప్రచారం వచ్చింది అంటే, వెనకటి కాలంలో మనకు సూర్యరశ్మి ఇంట్లో డైరెక్ట్గా ప్రవేశించేటువంటిది. అలా ఆ సూర్యకిరణాలు ఇంట్లో వంటింట్లో కానీ వంట సామాగ్రి పైన కానీ వంట పదార్థాల పైన కానీ ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడేవి కనుక పూరిగడుసుల్లో ఉండేటువంటి వారు ఇంటి వసార అంతా కూడా ఈ వర్షపు నీరు ఇంట్లోకి వచ్చేటువంటి విధంగా మధ్యలో ఓపెన్గా ఉండేటువంటి కాలంలో ఆ నిర్మాణాలు ఉండేటువంటివి కనుక ఆ సమయంలో ఆ కిరణాలు ఈ వంట పదార్థాలపైన పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉండి తద్వారా అవి విషతుల్యంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుగురించి మనకు వెనకటి కాలం నుంచి ఈ విధమైనటువంటి వాతావరణంలో వాళ్ళు ఉన్నారు కనుకనే ఈ సూర్యగ్రహణ సమయంలో భోజనాలు వండినటువంటి పదార్థాలు భోజనం చేయకండి అని చెప్పడం అనేటువంటి జరిగింది. సూర్యకిరణాలు మీరు బహిరంగంగా బయట ప్రదేశంలో పెట్టి వండినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ వండినటువంటి పదార్థాలు సూర్యగ్రహణం సంభవించేటువంటి సమయంలో కనుక మీరు బయట ఉంచి అవి తింటే ఖచ్చితంగా ఆరోగ్యవంతులైనటువంటి వారు కూడా అనారోగ్యాలు పాల్గొనడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది శాస్త్రం నిర్దేశించినటువంటి విషయమే. ఈ విధంగా ఈ సూర్యకిరణాలు పడేటువంటి ఆహారం విషతుల్యం అవుతుంది. సూర్యకిరణాలు పడకుండా జాగ్రత్తగా ఉన్నటువంటి ఏ ఆహార పదార్థమైనా కానీ అది విషతుల్యం కాదు కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక గర్భిణీలు ఇటు అటు తిరగకూడదు, మంచం పైనే పడుకొని ఉండాలి, బోర్లా ఉండాలి, ఇలా రకరకాలమైనటువంటి వదంతులు కూడా మనం వింటూ ఉంటాం. కేవలం గర్భిణీ స్త్రీలే కాదు, ఎవరైనా సరే సూర్యగ్రహణ సమయంలో సూర్యకిరణాలు బయట శరీరం పైన పడేటువంటి విధంగా మనం తిరిగినా కానీ సూర్యగ్రహణం మనకు భగవంతుడు ఇచ్చినటువంటి మాంస చక్షువుల ద్వారా అంటే ఈ కళ్ళ ద్వారా డైరెక్ట్గా చూసినా కానీ శాశ్వతంగా కంటి చూపు తొలగిపోయేటువంటి అవకాశాలు ఆ అతి నీలలోహిత కిరణాలలో ఉంటాయి అనేటువంటి కారణం చేతనే మనకు ఈ విధమైనటువంటి నియమాలను మన మహర్షులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇంట్లోనే ఉండేటువంటి వారు తమ రోజు ఏ విధంగా గడుపుతుంటారో అదే విధంగా ఇంట్లో కూర్చోవచ్చు, బాత్రూమ్కి వెళ్ళొచ్చు, స్నానాలు చేసుకోవచ్చు, మీ టీవీ చూసుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, గర్భిణీ స్త్రీలే కానీ మిగతా వారెవరైనా కానీ ఈ విధంగానే ఉండాలి అనేటువంటి నియమాలన్నీ కూడా మనకు వాటి వెనక ఉన్నటువంటి రహస్యాలు తెలవకుండా కేవలము ఒక గుడ్డి నమ్మకంతో మాత్రమే ఆచరించేటువంటి విధానాన్ని ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. దయచేసి అవన్నీ కూడా వదంతులు, మూఢ విశ్వాసాలు మాత్రమే. ఇక ఈ సమయంలో మేము ఖచ్చితంగా జపం చేసుకుంటాము, మా గ్రహణము మా రాశిలో మా నక్షత్రంలో గ్రహణం సంభవించింది కనుక మేము దానాలు చేసుకుంటాము మా సిద్ధాంతి గారు చెప్పారు అని అనుకుంటే కనుక అలాంటి వారి కోసము ఇప్పుడు నేను మంత్రం చెప్తున్నాను. ఆ మంత్రం చెప్పి మీరు చెప్పబోయేటువంటి వస్తువులను దానం చేసుకోవచ్చు. ఆ మంత్రం ఏంటంటే, మమ జన్మరాశి జన్మనక్షత్ర స్థిత సూర్యగ్రహణ సూచిత సర్వ అరిష్ట శాంతిపూర్వకం ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల అవాప్తి అర్థం సూర్యగ్రహ సంబంధిత దానం కరిష్యే అని సంకల్పం చెప్పుకొని ఇప్పుడు సూర్యుని యొక్క బంగారు ప్రతిమ, కేతువు యొక్క బంగారు ప్రతిమ, గోధుమలు, ఒక కాంస్య పాత్ర, ఆవు నెయ్యి, నల్ల నువ్వులు వీటన్నిటినీ కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని తమోమయ మహాభీమ సోమ సూర్య విమర్దన హేమతార ప్రమా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధంతుద నమస్తుభ్యం సింహికానందనాచ్యుత దానే నానేన నాగేన రక్షమాం వేదజాద్భవేత్ అనేటువంటి శ్లోకం చెప్పుకొని దానం చేయాలి. అయితే ఈ గ్రహణం రోజున చేయాల్సినటువంటి విధానాలు శాస్త్రం ఏం చెప్తుంది ఆ విషయాలు కూడా తెలుసుకుందాం. గ్రహణం రోజు గ్రహణానికంటే ముందుగానే
మన ఇంట్లో నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా ముగించుకోవాలి. ఆ రోజున గ్రహణం వదిలేంత వరకు కూడా దేవాలయాలన్నీ కూడా మూసి ఉంటాయి. గ్రహణం వదిలిన తర్వాత దేవాలయాలు అయితే సాయంకాలం మళ్ళీ ఓపెన్ చేసి సంప్రోక్షణ చేసుకొని అప్పుడు దీపారాధన మొదలైనటువంటివన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇంట్లో అయితే కనుక గ్రహణం కంటే ముందుగానే పూజాది కార్యక్రమాలు చేసుకోవాలి. దర్భలు పెట్టడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. మీరు ఆ విధంగా ఆచరించేటువంటి వారైతే నేనేమి వద్దనను. మీ వంట పదార్థాలపైన ఒక దర్భ పెడుతూ ఉంటారు, ఒక దర్భ పుల్ల పెడుతూ ఉంటారు. అది కేవలం అపోహ మాత్రమే. నిలువ ఉన్నటువంటి పచ్చళ్ళు పాడు కావద్దు అంటే కనుక సూర్యకిరణాలు వాటి మీద పడకూడదు. వాటి మీద సూర్యగ్రహణాలు పడేట్టుగా ఉంటే ఒక దర్భ పెడితే కనుక ఆ సూర్యకిరణాల నుంచి ఆ దర్భ మిమ్మల్ని మీ పదార్థాలను రక్షించదు. అప్పుడు ఏం చేయాలి అని అంటే దర్భలను ఒక చాపలాగా వాటిపైన పరచాలి చక్కగా. అంటే ఈ ఇంత వెడల్పుగా దర్భలను ఏ పదార్థం అయితే మిమ్మల్ని మీరు కాపాడదాం అనుకుంటున్నారో ఆ పదార్థాలపైన చక్కగా ప్లేట్ పెట్టినట్టుగా ఆ దర్భలను ఆ విధంగా వేయాలి. వెనకటి గృహాలలో వసారాల్లో కానీ లేదా గుడిసెల్లో కానీ ఎక్కువగా దర్భలన్నీ కూడా కప్పేటువంటి వారు, దర్భలతోటి వాటిపైన చక్కగా ఆచ్ఛాదన చేసేటువంటి వారు. ఆ విధంగా సూర్యకిరణాల నుంచి దర్భలు రక్షిస్తాయి. దర్భల్లో అంతటి గుణం ఉంటుంది. ఇది సైన్స్ కూడా ఒప్పుకున్నటువంటి విషయమే. దర్భలు సూర్య యూవీఆర్ కిరణాల నుంచి దర్భలు కాపాడుతాయని సైన్స్ కూడా ఒప్పుకున్నటువంటి విషయమే. అయితే ఒక్క దర్భ పెట్టడం వలన అది ఏ విధంగా కూడా ప్రయోజనకారి కాదు. కేవలము మీరు వెనకటి నుంచి అలా ఆచరిస్తున్నారు, మేము ఒక దర్భ పెడుతున్నామని అంటే అది కేవలము ఒక ఛాందసవాదమే అవుతుంది, ఒక అపోహ ప్రక్రియ మాత్రమే అవుతుంది. కనుక ఒక దర్భ పెట్టకుండా ఆ పదార్థాన్ని ఆ ఒక్క దర్భ పెట్టినా పెట్టకపోయినా సరే ఆ పదార్థం అనేటువంటిది సూర్యకిరణాలు పడితే పాడవుతుంది, పడకపోతే కనుక పాడవదు. ఇది ఆ విషయంలో ఉన్నటువంటి క్లారిటీ. దీని తర్వాత సూర్యగ్రహణం సంపూర్ణమైనటువంటి తర్వాత ఆ రోజున తిథి ఉండి అంటే ఆబ్దికాలు చేసుకున్నటువంటి వారైతే కనుక ఖచ్చితంగా సూర్యగ్రహణం వదిలిన తర్వాత సత్యాబ్దికాన్ని చేసుకోవచ్చు. ఈ రోజున యజ్ఞోపవీతధారులందరూ కూడా సూర్యగ్రహణం వదిలిన తర్వాత శుద్ధబింబ దర్శనాన్ని చేసుకున్న తర్వాత నూతన యజ్ఞోపవీతాన్ని ఖచ్చితంగా ధరించాలి. ఇది గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి విశేషాలు. దీనిపైన మీరు విభేదిస్తే కనుక మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. నా నంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ నంబర్కి మీరు వాట్సాప్ చేయవచ్చు లేదా యూట్యూబ్ ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయవచ్చు. ఏకీభవించేటువంటి వారు మాత్రము ఈ వీడియోని మీ సన్నిహితులందరితో కూడా పంచుకోవచ్చు. హిందూ ధర్మ చక్రం ద్వారా ప్రేక్షకులను చైతన్యపరచాలనేటువంటి ఉద్దేశం ద్వారానే నేను ఇలాంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలను చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎవరిని మోసం చేయాలని కానీ ఈ సందర్భంగా వారిని క్యాష్ చేసుకోవాలనేటువంటి అభిమతం హిందూ ధర్మ చక్రంకు లేదు. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయాలను వైజ్ఞానిక పరంగా చెప్పడము, అందులో ఉన్నటువంటి రహస్యాలను సైంటిఫిక్గా చెప్పడం అనేటువంటిదే నా యొక్క అభిమతము. సర్వే జనాః సుఖినో భవంతు.